హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టూడెంట్స్కి యూజ్ అయ్యే కొన్ని మంచి సైట్స్ గురించి నేను చెప్తాను. దానిలో ఫస్ట్ సైట్ ఏంటి అంటే, నా ఫేవరెట్ సైట్, ఎప్పుడు నేను అందరికీ సజెస్ట్ చేసే సైట్ ఏంటి అంటే khanacademy.org. ఓకే, సో ఈ సైట్ ఎలా ఉంటుంది అంటే మీకు అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో దీనిలో చూడండి, మీకు ఇండియన్ మ్యాథ్ ఇండియన్ అని ఉంది, సపరేట్ సపరేట్ అంటే మీకు ప్రతి ఒక్క కేటగిరీకి, ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎయిత్ నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే అన్ని క్లాసెస్ వరకు, ఓకే, టెన్త్ క్లాస్ వరకు కూడా మనకి ఏంటంటే మ్యాథ్స్కి సంబంధించినవి అయినా కానివ్వండి, సోషల్ సైన్స్, కంప్యూటర్ సంబంధించినవి అన్ని కోర్సెస్ మీకు ఏంటంటే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఇందులో చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు ఒకవేళ క్లాస్లో అర్థం కాలేదనుకోండి, ఆ క్లాస్లో అర్థం కాకపోతే దీనిలోకి వచ్చి చూడండి, మీ క్లాస్ టీచర్ చెప్పిన దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది అనేది, ఎంత ఈజీగా ఉంటుంది అనేది మీకు దీనిలో అర్థమైపోద్ది. ఓకే, సో ఎవరికైనా సరే ఇందులో ఈజీగా అర్థమైపోద్ది. తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే టెస్ట్కి సంబంధించినవి కూడా ఉంటాయి కదా, అంటే జీమ్యాట్, తర్వాత వచ్చేసి చూడండి శాట్, ఎంక్యాట్, ఇటువంటి కోర్సెస్ కూడా మనకు దీంట్లో దొరుకుతాయి. మనం ఏం లేదు, దీన్ని క్లిక్ చేసుకొని దానిలో ఉండే వీడియోస్ని ప్లే చేసుకుంటూ చూడడమే. సో దీనికి ఏంటంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, తెలుగు కోర్స్ తెలుగులో కాదు, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ఏంటంటే అందరు స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియమే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో నేను దీనిలో అప్పట్లో దీనిలోనే ఎక్కువ టైం నేను ఏంటంటే స్పెండ్ చేసేవాడిని, ఎందుకంటే ఈ ఇతను చెప్పే స్టైల్ ఎలా ఉంటుంది అంటే మనమే కాదు ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నట్టు, అంత బాగుంటుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇంకొక సైట్ ఏంటి అంటే coursera.org. దీంట్లో కూడా మనకు కంప్యూటర్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ దీనిలో ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఓకే, దీనిలో కూడా మనకి ఏంటంటే చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఏ కోర్సు కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని ఉంది, చాలామంది దీన్ని నేర్చుకుంటూ ఉంటారు. హ్యాకర్స్ అయితే, హ్యాకర్స్ కోసం అయితే ఇది ఏంటంటే బెస్ట్ కోర్స్. ఓకే, సో మీరు దీనిలోకి వచ్చేసి క్లిక్ చేసి ఈ పైథాన్ కోర్స్ని కూడా దీనిలో నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఇక్కడ మనకు మోర్ డీటెయిల్స్ ప్రెస్ చేస్తే ఎలా ఉంటుంది, ఏమేమి కోర్సెస్ చెప్తారు అనేది, ఇక్కడ మనకు వీడియోస్ అని కానివ్వండి అవన్నీ మనకి ఇక్కడ లింక్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి నేర్చుకోవచ్చు. అలాగే చూడండి ఇంకొకటి openculture.com, దీనిలోకి వెళ్తే కూడా మనకు చాలా కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి పక్కకు ఇవన్నీ ఉన్నాయా, ఇప్పుడు మీకు బయోగ్రఫీ అయినా కానివ్వండి, మ్యాథ్ లేకపోతే హిస్టరీ దేం కావాలంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిజిక్స్ అండ్ ప్రెషర్స్ అని, ఫిజిక్స్ అండ్ ప్రెషర్స్ దానికి సంబంధించిన ఏమన్నా వస్తాయి. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు అన్నీ ఒక ఆర్డర్ ప్రకారం ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టి ఉంచుతారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ క్వాంటమ్ అనేది కదా, దీన్ని ప్రెస్ చేద్దాం. దీన్ని ప్రెస్ చేస్తే మనకు యూట్యూబ్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది సార్, ఆ ప్లేలిస్ట్ మొత్తం వస్తుంది. అంటే యూట్యూబ్కే రిడైరెక్ట్ అవుద్ది, కాకపోతే అన్ని ఒకే దగ్గర గ్యాదర్ చేసి పెట్టారన్నట్టు. అంటే మన యూట్యూబ్లోకి వెళ్ళి ఒక్కదాన్ని ఎక్కడైనా వెతుకుతాం, దీనిలో ఏంటంటే అలా వెతకకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ దానికి రిడైరెక్ట్ అవుద్ది. ఓకే, సో చాలా మంచి సైట్ ఇది కూడా. తర్వాత వచ్చి చూడండి మనకు edx అంటే edx.org అని ఉంటుంది. దీనిలో కూడా మనకి ఏంటంటే కంప్యూటర్కి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్కి సంబంధించినవి కానివ్వండి, అన్ని రకాల కోర్సెస్ దీనిలో కూడా మనకు దొరుకుతాయి అన్నట్టు. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, సో చాలామంది ఏంటంటే హ్యాకింగ్ కోర్సులో ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఫండమెంటల్స్ అనేవి నేర్చుకోవచ్చు. ఓకే, సో దానికోసం మనం ఇక్కడ క్లిక్ చేసి ప్లే చేసి చూడవచ్చు. ఓకే, తర్వాత వచ్చి చూడండి మనకు ఇంకొక సైట్ ఉంటుంది alisan.com అని. సో దీనిలో కూడా మనకు చాలా కోర్సెస్ ఫ్రీగా ఉంటాయి. చాలామందికి ఏంటంటే రెజ్యూమ్స్ చేయడం అటువంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే రెజ్యూమ్స్ ఎలా చేయాలి అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం దీనిలో అన్నీ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది ఉంటుంది. ఓకే, సో తర్వాత ఇంకొక కోర్స్ ఏంటి అంటే online.stanford.edu. ఓకే, ఇది కూడా మనకి ఏంటంటే మంచి సైట్ కోర్సెస్ నేర్చుకోవడానికి. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకొకటి code.org అని ఉంటుంది. ఓకే, సో ఇది కూడా చాలా మంచి సైట్, అంటే మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి నేర్పించడానికి అయితే ది బెస్ట్ సైట్ అన్నట్టు. ఓకే, తర్వాత ఇక్కడ మన కేటగిరీస్ ఉన్నాయి, మనకి ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మరీ కోర్సెస్ని నేర్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి టెడ్. ఓకే, ఈ ed.ted.com ఇది చిల్డ్రన్స్ కోసం అన్నట్టు. ఓకే, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి నేర్పించడానికి చాలా మంచి సైట్. ఓకే, సో మీరు ఇక్కడ ప్రెస్ చేసుకున్నట్టయితే మీకే అర్థమవుతుంది ఎందుకు నేను మంచి సైట్ అంటున్నాను అనేది. ఒకసారి మీరు దీన్ని ప్లే చేస్తే వాళ్ళకు నేర్పించడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. అలాగే చూడండి memrise.com అని ఉంటుంది, ఇది కూడా చాలా మంచి సైట్, కాకపోతే దీనిలో సైన్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. సైన్అప్ చేసుకుంటేనే మీకు దీనిలో ఉండే కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత ఇంకొకటి చిన్నపిల్లల కోసం మంచి సైట్ ఏంటి అంటే funbrain.com. ఓకే, సో దీనిలో ఏంటంటే ఎంటర్టైన్మెంట్తో పాటు కొన్ని పజిల్స్ ఇస్తారు, ఆ పజిల్స్ని నేర్చుకోవడం సాల్వ్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అవుద్ది, ప్లస్ వాళ్ళ స్కిల్స్ కూడా పెరుగుతాయి అన్నట్టు. ఓకేనా, సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీరు అక్కడ నుంచి దీన్ని చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.